రాజపాలెం నాసిరకపు మెటీరియల్తో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనుల్లో కాంట్రాక్టర్లు జోబులు నింపుకుంటున్న వైనం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే రాజపాలెం మండల పరిధిలోని అనుపాలెం చౌట పాపాయపాలెం గ్రామ శివారులు కొండ పక్కనే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్న విషయం పాఠకులకు విదితమే. రైల్వే అండర్ గ్రౌండ్ పనుల సంగతి అంటేనే కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. టెండర్ పాడేది ఒకరు, పనులు చేసేది మరొకరు. అందుకు నిదర్శనం రాజపాలెం మండలం. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎక్కడ ఉండి సైట్ ఇంజనీర్లకు అనుభవం లేక వాళ్ళు రైల్వే అధికారులు ఇచ్చిన మ్యాప్ ప్రకారం చేసిన వైనం చోటు చేసుకుంది. దీనికి తోడు ఇసుక బదులు కంకరనుక పాయాస్ను వాడుతున్నారు. మరోవైపు మిషనరీ ద్వారా పోసుబీళ్లపై వైబ్రేషన్ లేకుండా తూతూ మంత్రంగా రైల్వే పనులను ముమ్మరంగా సాగిస్తున్నారు. అసలు కొన్ని పనులు జరిగే బ్రిడ్జిల దగ్గర రైల్వే అధికారులు ఉండి కూడా అదే తరహాలో పనులు జరుపుతున్న వైనం చోటు చేసుకుంది. రైల్వే అధికారులు వివరణ కోరవా మై వైబ్రేషన్ మిషన్ పాడైపోయిందని తెలియజేశారు. ఇసుకపై మాత్రం ఉన్నత అధికారులు ఏ సంగతి తెలకపోవడంతో రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనుల్లో నాణ్యత లోపాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.